ప్రణీత గారికి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు, నాతోటి మిత్రులందరికీ శుభోదయం. నా పేరు ప్రణీత, నేను 8వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన స్వప్నిల్ కుశల్ గారి గురించి మాట్లాడబోతున్నాను. స్వప్నిల్ కుశలే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన, పెద్ద పెద్ద కలలనే కన్నాడు. 2012 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్వప్నిల్ టోక్యో అవకాశంలో తృప్తిలో చేజారిన ధైర్యపడలేదు. రెట్టింపు పట్టులతో శ్రమించాడు, ప్యారిస్ బెల్ట్ పట్టేశారు. అప్పుతో రైఫిల్ కొని మహారాష్ట్రంలోని కొల్హాపూర్లో కంబలవాడి గ్రామానికి చెందిన స్వప్నిల్ కుశాలే చిన్ననాటి నుంచే షూటింగ్ ఆసక్తి పెంచుకున్నాడు. ఉపాధ్యాయుడైన తన తండ్రి లోన్ తీసుకుని రైఫిల్ కొనిపించగా సర్పంచ్ అయిన తన తల్లి అతనిని ప్రోత్సహించింది. 2015 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ కేటగిరీలో స్వర్ణ పథకంతో మెరిశాడు. 2017 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం, 2021 వరల్డ్ కప్లో స్వర్ణ పథకం, 2022 ఆసియా గేమ్స్లో స్వర్ణ పథకం, 2023 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకం, 2024 ఆసియా రైఫిల్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం, ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించారు. ఇతను ఏమీ తినకుండా కేవలం బ్లాక్ టీ తాగి, అలాగే స్కోర్ బోర్డ్ చూడకుండా అతని శ్వాసపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఇతనికి 12 శ్రమపడ్డారు. ఈ సంవత్సరం 2024 జరిగిన ఒలింపిక్స్లో 50 మీటర్లు రైఫిల్ 3 పొజిషన్లో కాంస్య పథకం సాధించి భారతీయులను గర్వపడేలా చేశారు స్వప్నిల్ కుశాలే. ధన్యవాదాలు.